హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సూర్య మీరు చూస్తున్నారు మన తెలుగు పిల్లగాడు ఛానల్ సో గాయస్ ఈ వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉంది అండ్ లెంతీగా ఉందని ఎవరైతే స్కిప్ చేయకండి ఎందుకంటే లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వీడియో క్లియర్గా అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే వీడియో మొత్తం ఉన్నాయి బట్ మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే హిస్టారికల్ మూమెంట్ అనేది మిస్ అయిపోతారు సో అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లారిటీగా తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్తున్నామండి ఎక్కడి నుంచి వస్తున్నాం అన్నది సో గైస్ అక్కడ కనిపిస్తుంది కదా మనకు చెట్లతో నిండి ఉంది మొత్తంగా వాటర్ మధ్యలో అదే మనకు పతిర్మనల్ ఐలాండ్ యాక్చువల్గా జూమ్ చేసినందుకు అది దగ్గరగా కనిపిస్తుంది బట్ ఇంకా అది వెళ్ళడానికి మాత్రం చాలా దూరంగానే ఉంది సో మనమైతే బోట్ మీద ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం చాలా ఎగ్జైటింగ్గా ఉంది అక్కడికి వెళ్తుంటే బోట్ కొంచెం ఇప్పుడిప్పుడే స్పీడ్గా పెరుగుతూ ఉంది స్పీడు సో గాయస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందో చూడాలి నదికి ఇరువైపులా ఉంటే ఇప్పుడు ఏదైతే ఈ లేక్ ఉందో సరస్సు వెమ్మనాడు సరస్సు సో దానికి అటువైపు వెళ్తే అలప్పూజ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి కుమరకోం విలేజ్ ఉంటుంది మధ్యలో ఇది ఉంటుంది దీన్నే నైట్ శాండ్ ఐలాండ్ అని కూడా అంటారు సో ఎదురుగా చూస్తున్నారు కదా మనకు అక్కడ ఇంకొక బోట్ అయితే వస్తుంది అట్లా చాలా బోట్లు అయితే అక్కడక్కడ దూరం దూరంగా చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా మస్తు బోట్లు అయితే తిరుగుతున్నాయి ఇందులో వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కట్టెలు లోపల ఆ కర్రలు ఉన్న చోట లోపలికి ఉన్నాయి కదా సో ఆ ప్లేస్ అంతా చేపలు పెంచుతారంట వీళ్ళు సో ఈ బోట్ డ్రైవర్ అయితే చెప్పిండు చేపలు అయితే పెంచుతారని అలా అంటే చుట్టూ వల కట్టిండ్రు మధ్యలో మేబీ చిన్న చిన్న చేపపిల్లలు ఉన్నాయేమో తెలియదు మనకైతే బట్ ఆయనైతే చెప్తుండు చూడండి ఇంకా ముందు బోట్ మన వైపే వస్తుంది అది ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి లోపలికి వచ్చిన తర్వాత లోపల ఉన్న చిన్న చిన్న మొక్కలు కూడా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మనకు ఈ ఏరియా అలప్పూజ డిస్టిక్లోని ముహమ్మ అనే ఒక విలేజ్కి దగ్గరగా ఈ ఐలాండ్ కనిపిస్తుంది కుమరకోం నుంచి మనం చాలా దూరం అయితే వచ్చినాం బోట్లో ఈ ఐలాండ్లో వచ్చేసి చాలా రకరకాల పక్షులు అయితే ఉంటాయంట ఈ విదేశాల నుంచి వలస కూడా వస్తాయంట దీనికి దగ్గరలోనే ఉంది కదా మన కుమరకోం విలేజ్ అక్కడ 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బర్డ్ శాంక్చురీ ఉంది కదా సో ఇంకా ఈ ఐలాండ్లో కూడా పక్షులు అయితే వచ్చి వాళ్తాయంట ప్రపంచంలోనే ఉన్నటువంటి బ్యూటిఫుల్ నేచర్ ఉన్న ప్లేస్లలో ఈ కేరళని చాలామంది అయితే ఒక టూరిస్ట్ ప్లేస్గా ఎన్నుకోవడం జరుగుతుందంట ఎవ్రీ ఇయర్ సో అంత ఇష్టంగా ఈ కేరళకి ఫారినర్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుందంట సో వీడియో అయితే చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం ఐలాండ్లో ఎట్లా ఉంది అన్నది అక్కడికి వెళ్ళాక చూద్దాం సో వీడియోని అయితే ఎంజాయ్ చేయండి మొత్తానికి ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయినాం బోట్ ఇక్కడ పెట్టేసి డ్రైవర్ ఇక్కడ ఉంటా ఉన్నాడు మెల్లె ఎల్లేసి రండి లోపలికి అని చెప్తున్నాడు ఆల్రెడీ కొంచెం కొంతమంది అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ ముందే చూడండి గైస్ అమెజాన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినట్టుగానే ఉంది ఫీలింగ్ అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ చిన్న అడవిలాగానే ఉంది చుట్టూ చెట్లు తప్ప ఇంకేం లేవు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇందులో కొన్ని స్పైసెస్ చెట్లు కూడా ఉంటాయంట అంటే లైక్ మన
ఏవైతే వాడతాం కదా ఈ మిరియాలు అట్లాంటి మొక్కలు కూడా ఉన్నాయంట అక్కడక్కడ. చూద్దాం ఇంకా లోపలిగా డీప్గా వెళ్దాం. ఇంత ఐలాండ్లో కూడా వీలైతే వాష్రూమ్స్ అయితే కట్టించారు. నిజంగా గ్రేట్. అసలు ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఎకో ఫ్రెండ్లీ నేచర్ అంట. ఈ ఏరియా అంటే ఇక్కడ ప్లాస్టిక్ను పాలిథిన్ కవర్స్ ఏమైనా ఉంటే యూజ్ చేస్తే అవి డస్ట్బిన్లో వేయడానికి అక్కడక్కడ డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇక్కడ అంటే ఇదొక స్వచ్ఛమైన కల్తీ లేని గాలి పీల్చుకునే ఏరియాలాగా. సో దీన్ని కూడా కల్తీ చేయొద్దండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే కేర్ తీసుకుంటుంది. అండ్ ఈ పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి పైకి తీస్తుంటే చూడండి ఒకసారి ఎట్లున్నాయో. షూటింగ్ కూడా ఇక్కడ చేస్తారంట మూవీస్కి. చాలా బాగుంది ప్లేస్. అంతా ఫారెస్ట్ ఏరియా, నడుస్తుంటే సౌండ్ కూడా వస్తుంది. అంత నిశ్శబ్దంగా ఉంది ఏరియా అంతా. ఇంకా మేము వెళ్ళినప్పుడు కోయిలలు అవి ఇవి గట్టి గట్టిగా అరుస్తుండే సౌండు. చాలా దారులు ఉన్నాయి లోపలికి వెళ్తే. పక్షులు ఇంకా లోపల ఉన్నాయి. వాటర్ కూడా వచ్చినాయి లోపలికి మొత్తానికి అయితే. అంటే ఇది చుట్టూ రౌండ్గా పెద్దగా అంటే చాలా పెద్దగా ఏం లేదు, బట్ పెద్దగానే ఉంది. ఇది వచ్చేసి శ్రీ నారాయణ గురుదేవ్ టెంపుల్ అంట. చూడండి సరే ఇది క్లోజ్ అయితే చేశారు, క్లోజ్ చేసారు ఇది టెంపుల్. మొత్తానికి మనం అయితే ఐల్యాండ్ ఎండ్ వరకు నడుచుకుంటూ వచ్చేసినాం. ఇది ఐల్యాండ్ ఎండ్. అక్కడ స్టార్ట్ అయిపోయినాం కదా మనం బోట్ ఆపేసి, అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ దాకా అయితే వచ్చేసినాం నడుచుకుంటూ. చూడండి స్ట్రైట్గా మనం వెళ్తే కుమ్రకుం విలేజ్ వస్తుంది. చివరి ఎండ్ దాకా అయితే నడుచుకుంటూ వచ్చేసినాం. అండ్ బోట్స్ ఇంకా అక్కడ కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఈ ఐలాండ్ అయితే ఎవరైతే అంటే కపుల్స్ వచ్చినా అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చినా వాళ్ళకైతే ఈ ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇంకెవ్వరు ఉండని ప్రపంచంలోకి వెళ్ళాలనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఆ ఐలాండ్ సూపర్గా ఉంటుంది. అందులో అయితే ఏ డౌట్ లేదు. అండ్ ఆ బర్డ్స్ సౌండ్ కానీ, తర్వాత అక్కడ ఎలాంటి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఒక పీస్ఫుల్ ఏరియాని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఆ ఐలాండ్ అయితే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎట్లుందో. సో మనమైతే రిటర్న్గా వెళ్ళేదారిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం అనుకున్నాం కదా పార్ట్ వన్ వీడియోలో. సో ఇప్పుడైతే మనం ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. వెళ్ళేటప్పుడు మళ్ళొకసారి వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. సో కుమరకోం విలేజ్కి దగ్గరలోకి వెళ్ళి మనం మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళాలి. అప్పటిదాకా వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ టెంపుల్ వచ్చిన తర్వాత మనం చూద్దాం.
టెంపుల్ కైతే రీచ్ అయిపోయినాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంటది. యాక్చువల్గా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఒమిక్రాన్ అండ్ కరోనా రీజన్ వల్ల టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది అన్నారు. లోపలికి వెళ్ళైతే చూద్దాం మనం ఒకసారి. దీనికి చుట్టూ గేట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా గేట్ ఉంది. అయితే ఇట్లకి వెళ్ళి వెళ్దాం. ఇట్లకి వెళ్ళి కూడా ఒక దారి ఉంది అనుకుంటా లోపలికి. మస్తు పెద్దగా ఉంది గుడి మాత్రం, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు మాత్రం ఉన్నాయి. చూడండి, ఇది నాగరాజ అండ్ నాగయక్షి టెంపుల్. వీళ్ళు ఉన్న ఇక్కడ దాదాపుగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్న ప్రతి టెంపుల్లో నాగయక్షి అండ్ నాగరాజు స్వామి విగ్రహాలు అయితే ఖచ్చితంగా ఉంటాయంట ఇక్కడ. అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ హిస్టరీ ప్రకారం దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. తర్వాత ఈ టెంపుల్ వచ్చేసి ఒక వాళ్ళ కేరళ సాంప్రదాయం బద్ధంగా కట్టారు టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్ని యాక్చువల్గా వేరే పేరుతో పిలుస్తారు, అదేంటంటే కుమారమంగళం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ని. ఇది వచ్చేసి కానికల్ షేప్డ్ రూఫింగ్లో ఈ కేరళ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ పద్ధతిలో కట్టడం జరిగింది. ఇక్కడ మనకు చిన్న వినాయకుడు, తర్వాత లార్డ్ కృష్ణ అండ్ లార్డు సస్త అండ్ లార్డ్ సస్త నాగరాజ అండ్ నాగయక్షిని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవులు అయితే ఇక్కడ ఉన్నారంట. బట్ మనకేంటంటే టెంపుల్ ఇప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి మనం ఓన్లీ నాగరాజ నాగయక్షి వీళ్ళ విగ్రహాలు అయితే చూసినాం బయట. తర్వాత లోపల వచ్చేసి దేవుళ్ళు అయితే ఉన్నారు, లోపల వచ్చేసి ఇంత దేవుళ్ళు అయితే ఉన్నారంట. ప్రస్తుతానికి మనకైతే క్లోజ్ ఉంది టెంపుల్, బయట నుంచి చూసి వెళ్ళడం తప్ప ఇంకేం చేయలేము. గైస్, యాక్చువల్గా ఈ కుమరకోం విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే దారిలో ఇక్కడికి వెళ్ళాలని బర్డ్ శాంక్చురీ అయితే చూసి ఇక్కడికి వచ్చింది మెయిన్గా. బట్ బర్డ్ శాంక్చురీ లాస్ట్ 20 డేస్ నుంచి క్లోజ్ ఉండడం వల్ల డిసప్పాయింట్ అయితే అయినా. బట్ ఇంకా ఏం చేద్దాం, ఇక్కడ ఉన్న ఏదో ఒక ప్లేస్ విజిట్ చేద్దాం అనుకుంటుంటే ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే దొరికింది. బోటింగ్, బ్యాక్ వాటర్స్లో ఈ వెంబనాడ్ సరస్సు అట్లనే పతిన్మణల ఐలాండ్ ఇవన్నీ వాచ్ చేయడం జరిగింది. తర్వాత దారిలో ఇదే కుమరకుం విలేజ్లో మనకు ఒక వుడ్ మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా సూపర్గా ఉంటుందంట. బట్ అది కూడా మనకు ప్రస్తుతం అయితే క్లోజే ఉంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి ముందే క్లోజ్ ఉంది అవ్వప్పుడు అనేది మాకైతే తెలియలేదు. బట్ మీరు వెళ్ళేటప్పుడు ఎట్లా తెలుసుకోవాలో నేను ఒక వీడియో చేసి అయితే చెప్తాను దానికి సపరేట్గా, ఎందుకంటే వీడియో చాలా ఆల్రెడీ లెంగ్తిగా అయిపోయింది. సో ఈ టెంపుల్ మొత్తాన్ని చూసేసి ఇక్కడ నుంచి మనం అయితే రిటర్న్ అయిపోదాం వేరే ప్లేస్కి. సో అప్పటిదాకా మీరు అది మొత్తం ఈ టెంపుల్ని చూసి వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ గైస్, వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైతే వీడియోను లైక్ చేయలేదో లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అండ్ వీడియోస్ని లైక్ చేసి ఇంకా షేర్ చేయండి. సో కింద మీ కామెంట్ చేయండి వీడియో ఇంకా ఏదైనా, అంటే ఏదైనా మిస్టేక్ ఉందా లేకపోతే ఏంటి, మీకు వీడియో లెంతిగా అవుతుందా లేదు, లెంతిగా అయినా పర్లేదు అర్థమయ్యేటట్టుగా ఉండాలా అని ఇది ఒక కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. Thank you.
सो ई वीडियो इंते गाइज़ टेक केयर बाय बाय.